హాయ్ హలో, దిస్ ఇస్ శైలా. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆయన అదృష్టమో దురదృష్టమో తెలియదు, కానీ ఏ వీధిలోకి వెళ్ళినా ప్రజలు తిట్టిపోస్తున్నారు. అభివృద్ధి గురించే కాదు, వ్యక్తిగత సమస్యలపైన ఆయన్ను నిలదీస్తున్నారు. దీనికి ఆయన సమాధానం చెప్పుకోలేకపోతున్నారు. దీంతో అసలు నియోజకవర్గంలో పర్యటించడమే దండగా అనే నిర్ణయానికి వచ్చేశారట. ఆయనే అనంతపురం జిల్లా పెనుకొండ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణ. బీసీ సామాజిక వర్గానికి చెందిన శంకర్ నారాయణ గత ఎన్నికల్లో విజయం దక్కించుకున్నాక జగన్ క్యాబినెట్లో తొలిసారి మంత్రి అయ్యారు. సరే, ఆయన పెర్ఫార్మెన్స్ సరిగా లేదనే కారణంగా పక్కన పెట్టారు. ఇక ఇప్పుడు జగన్ చేసిన సూచనల మేరకు ఆయన ప్రజల మధ్య తిరుగుతున్నారు, గడప గడపకు వెళ్తున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కించుకునేందుకు ఇదే మార్గమని జగన్ చెప్పడంతో కాలికి బలపం కట్టుకుని వీధి వీధి తిరుగుతున్నారు. కానీ ఏం ప్రయోజనం? అన్ని చోట్ల మహిళల నుంచి నిలదీతలు, తిట్లు భరించాల్సి వస్తోంది. దీంతో విసిగిపోతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సంచలన నిర్ణయం తీసుకునేందుకు రెడీ అవుతున్నారని అనుచరులు చెబుతున్నారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ వద్దులే అప్ప, ఇలా ఉండని, పుట్టి బుద్ధరిగాక ఇన్ని తిట్లు తినాలా అని అసహనం వ్యక్తం చేస్తున్నారట. ఇక పార్టీ పరంగా చూసుకున్న శంకర్ నారాయణకు వ్యతిరేక వర్గం పెరిగిపోయింది. వారు కావాలనే ప్రజలను రెచ్చగొడుతున్నారనేది నారాయణ వర్గం ఆరోపణ. మంత్రిగా ఉన్నప్పుడు కూడా నారాయణకు వ్యతిరేకంగా ఈ వర్గం పావులు కదిపింది. తమకు చెందాల్సిన పనులను వేరే వారికి ఇస్తున్నారని, కనీసం తమను పట్టించుకోవడం లేదని అప్పట్లో నాయకులు ఆరోపించారు. దీంతో నియోజకవర్గానికి వెళ్లడమే అప్పట్లో ఆయన మానుకున్నారు. ఇక ఇప్పుడు వెళ్తే ప్రజలు తిట్టిపోస్తున్నారు. పనులు జరగడం లేదని, వ్యక్తిగత సమస్యలు పరిష్కారం కావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా ఇవ్వకున్నా నష్టం లేదని, ఈ మాటలు పడలేనని శంకర్ నారాయణ వ్యాఖ్యానిస్తున్నారట. మరోవైపు వ్యతిరేక వర్గం మాత్రం ఆయన్ను టార్గెట్ చేస్తూనే ఉందని ఆయన అనుచరులు చెబుతున్నారు. ప్రజల మధ్య తిరుగుతున్నా ఒకటి రెండు ఇళ్లకు మించి తిరగడం లేదని, ఫోటోలతో సహా అధిష్టానానికి ఫిర్యాదులు చేరుతున్నాయని అంటున్నారు. ఎలా చూసుకున్నా శంకర్ నారాయణకు టికెట్ ఇచ్చినా ఫలితం మాత్రం దక్కేలా లేదని అంటున్నారు. మరోవైపు టీడీపీకి పెట్టని కోట వంటి ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ పుంజుకోవడం శంకర్ నారాయణకు తలనొప్పిగా మారిందని చెబుతున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి ఏం జరుగుతుందో చూడాలి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.